కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. మీతో చాలా విషయాలు మాట్లాడుతుంటాను. మీరు చాలా సందర్భాల్లో నా వీడియోలు చూసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం చేస్తుంటారు. చాలా సంతోషం. ఎందుకంటే నేను పెద్దగా దీన్ని ఎడిట్ చేయడం కానీ లేకపోతే దీనికి వెనక బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమి చేయకపోయినా మీరు నేను ప్రజా సమస్యల్ని, ప్రజల యొక్క వాయిస్ని, వాళ్ళ కామన్ మ్యాన్ వాయిస్ని ప్రజల దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుండడం వల్ల మీరు ప్రత్యేకంగా నా యొక్క ఛానల్ని గ్రో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే భార్యాభర్తల మధ్య గొడవ కానీ లేకపోతే వేరే ఇతరమైన గొడవలు వస్తే దాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం వాళ్ళ మీద వాళ్ళ మధ్య రచ్చలు పెంచి లేకపోతే వాళ్ళని కొట్టి వేధించడం అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ మధ్యకాలంలో గత 1.5 సంవత్సరం మధ్యకాలంలో ఒక జరిగిన సంఘటన గురించి మీ దృష్టికి తీసుకొస్తాను. సత్యవేడులో వెంకటస్వామి వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య వచ్చిన సమస్య, 490 కేసు పెడతాను, కరకట్ల కేసు, వేధింపుల కింద కేసు పెడతాను అని చెప్పి చెప్పడం, ఇట్లా ఆ విధంగా చెప్పడంతో పాటు ఆ బెదిరింతో పాటు నేను మీరు చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోను అని చెప్తే అతన్ని రక్తం వచ్చే విధంగా చెవుల మీద కొట్టడం, ఇట్లా నాగార్జున రెడ్డి గారనే ఎస్ఐ గారు ఆ విధంగా వేధింపులకు పాల్పడ్డారని చెప్పి కామన్ మ్యాన్తో చెప్పుకున్నారు మన వెంకటస్వామి గారు. కాబట్టి ఆయనతోనే నేరుగా మాట్లాడదాం. భార్యాభర్తల సమస్యని చాలా ఉచ్చస్థితికి తీసుకెళ్ళి జటిలం చేశారు. కాబట్టి అతని మీద కేసు నమోదు చేయాలని చెప్పి వైద్యం చేయించుకొని ఎమ్మెల్సీ చేసి ఫిర్యాదు చేశారు. అయినా కేసు నమోదు చేయకపోవడంతో ప్రైవేట్ కేసు వేశారు. ప్రైవేట్ కేసు కూడా తీసుకొని విచారించకుండా నానుస్తున్నారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కామన్ మ్యాన్తో, వాయిస్తో చెప్పుకోవడానికి వచ్చారు వెంకటస్వామి గారు. ఆయనతో నేరుగా మాట్లాడదాం, ఏం సమస్య ఏమని చెప్పి చెప్పండి. ఏం సమస్య మీకు? సార్, మాది వచ్చి సత్యవేడ మండలం, ఓమరాజుకుంటి గ్రామం. మాది మాకు వచ్చి 2007లో మ్యారేజ్ అయింది అనమాట. సత్యవేడ వచ్చి దళవాయగ్రహారం అన్న అమ్మాయితో. మాకు వచ్చి దళవాయగ్రహారం ఊరి పేరు, విలేజ్ సత్యవేడ పక్కన. అమ్మాయి పేరు వచ్చి గౌరీ. సరే, మాకు మ్యారేజ్ 2007లో. మాకు వచ్చి అప్పుడప్పుడు మ్యారేజ్ అయినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తా ఉన్నాయి అనమాట. ఏం సమస్య అంటే, ఒక 1 నెల నాతో ఉంటే 1 ఇయర్ వాళ్ళ అమ్మాయిని ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంది. సరే, ఇట్లా జరుగుతా ఉంటే సరే సర్దుకుని పోతానే ఉన్నాం అనమాట. మాకు వచ్చి 2 పిల్లలు అనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారనమాట. సరే, ఇట్లా సమస్యలు వస్తా ఉన్నాయని చెప్పేసి ఒకరోజు ఏం చేసినామంటే, అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత నా మీద సత్యవేడ కంప్లైంట్ ఇచ్చిన్నారు అని చెప్పి ఎస్ఐ గారు నాగార్జున సార్ ఫోన్ చేసి, అయ్యా నీ మీద కంప్లైంట్ ఇచ్చింది మీ భార్య, రమ్మని చెప్పి పిలిపించారనమాట. సరే, వెళ్ళినానమాట, నేను మా నాన్న వెళ్ళినామన్నమాట. వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు విచారించి లోన్ పెట్టేస్తారనమాట. లాకప్లో పెట్టి నైట్ 10 o'clock అప్పుడు పంపిస్తారనమాట బయట. సరే, తర్వాత ఏం చెప్పి వచ్చేటప్పుడు ఏం చెప్పి పంపించారంటే, అయ్యా నేను మార్నింగ్ వచ్చేటప్పుడు 9 o'clock రావాలి మరుసటి రోజు అని చెప్పి పంపించానమాట. సరే, నేను మా ఫాదర్ వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగింది అని చెప్పేసి నేనేం చేసినట్టే, మరుసటి రోజు ఒక 11 o'clock సుమారు ఒక 11 o'clock సమయంలో నేను మా ఫాదర్ను, సాంసన్ సార్ అని ఒక ఆయన సత్యవేడ ఒక గ్రామ పెద్దను, అదే మరి మోటుపాల్ అనే విలేజ్ నుంచి సర్దార్బాయ్ అని ఒక ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళానమాట. వెళ్ళిన వెంటనే అప్పటికే మా భార్యను, మా బామర్ది అయిన మోహన్ కూర్చొని ఉన్నారు అనమాట. సరే, ఎస్ఐ గారు ఉన్నారు లోపల రూమ్లో. రూమ్కి వెళ్ళి మేము నా దగ్గర నేర్చుకున్నాం అనమాట. ఏమరా నేను ఏ టైం రమ్మంటే ఈ టైంకి వచ్చినావు అని చెప్పి బెదిరించానమాట. నోటికి వచ్చినట్టు మాట్లాడన్నారు సార్, కొద్దిగా విలేజ్ నుంచి వచ్చే లోపల లేట్ అయింది సార్ అట్లా అని చెప్పి నేను చెప్పిన 9 గంటలకు వచ్చినామని. అదే ఏ టైం రమ్మంటే ఈ టైం బస్ ఒకరు విలేజ్ ఒకే బస్ అనమాట. సరే, ఇంకా లేట్ అయ్యి సార్ చెప్పిన తర్వాత, సరే అయింది ఇంకా ఏమి, ఇదో మీ భార్య అక్కడ ఉంది, మీ భార్య అయితే కాపురం చేసుకుంటావా చేసుకోవాలి అని అడిగినారు అనమాట. సార్, నాకు 1 నెల నా దగ్గర ఉంటే 1 సంవత్సరం వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆల్రెడీ నా దగ్గర 2015లో ఒక ఫాల్స్ కేసు ఒకటి పెట్టినా సార్, డౌర రాసి కింద ఒక తప్పుడు కేసు పెట్టినారు, అది కూడా డిఎస్పీ గారు రెఫర్ చేసిన సార్. ఇట్లా తప్పుడు కేసు పెడతా 1 సంవత్సరం నా దగ్గర 1 ఇయర్ వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతుంది, పిల్లలు చూసుకోవడం ఇట్లా కష్టంగా ఉంది కదా సార్, ఎట్లా చేయమంటారు సార్? నేను ట్రాక్టర్ మెకానిక్ షెడ్ లో పనిచేస్తాను. అట్లా సరే, ఇట్లా చేయనట్టున్నావు కాబట్టి నేను 3 డిమాండ్లు చెప్తాను నీకు, 3 డిమాండ్లు లేదు ఒప్పుకుంటే ఒప్పుకో అంటారు. సరే, ఏం డిమాండ్లు అని చెప్తే, ఒకటి మీ భార్య అయితే కాపురం చేస్తే చేయలేను అంటున్నావు కాబట్టి 10 లక్షలు సెటిల్ చేసే అంటారు అప్పుడే, ఇప్పటికిప్పుడే సెటిల్ చేసే అమ్మాయికి అట్లా అని చెప్పి అడిగినారు. సరే, సెకండ్ డిమాండ్,
నువ్వు అట్లా సెటిల్ చేయలేని పరిస్థితుల్లో, నువ్వు డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో నీ మీద నీ కుటుంబ సభ్యుల మీద 488A వరదక్షిణ కేసు పెట్టి నేను జైలు పంపిస్తాను అంటున్నారు. సరే రెండు మూడో డిమాండ్ ఏం చెప్తానంటే, ఒకవేళ నువ్వు కాపురం చేస్తానంటే వాళ్ళ అన్న సమక్షంలో, వాళ్ళ అన్న మోకనని వాళ్ళ అన్న సమక్షంలో వాళ్ళ అన్న ఎక్కడ చెప్తే అక్కడ కాపురం పెట్టి కాపురం చేసుకుంటానంటే చేసుకోను సార్. నీకు ఈ మూడు డిమాండ్లు ఏది నచ్చలేదు కాబట్టి నేను న్యాయస్థానానికి న్యాయం కల్పించుకుంటాను సార్ అట్లా అని చెప్పి నేను న్యాయస్థానానికి వెళ్తాను సార్ అన్న అంటేనే న్యాయస్థానానికి అక్కడ వెళ్తావు రా నా కొడక అని చెప్పి నోటుకు వచ్చిన బూతులు అసభ్యకరంగా మాట్లాడినారు అన్నమాట. నేను చెప్పే న్యాయం నీకు నచ్చలేదు న్యాయస్థానానికి వెళ్తావు అంటారు నా కొడక అని చెప్పి అసభ్యకర మాటలు మాట్లాడతా ఉంటే సార్ కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్, నేనేం మానే నా బాధ అని చెప్పినాను సార్, మీరు చెప్పిన మూడు డిమాండ్లు నాకు నచ్చలేదు కదా సార్ అట్లా అని చెప్పి నేను అడుగుకుంటే ఏం చెప్తాను, నీకేమరా మర్యాద చేయాలి నా కొడక అట్లా అని చెప్పేసి చెవి మీద కొట్టేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు పిలిచి లోపల ఏంటండి చూసుకుందామని చెప్పేసి. ఇప్పుడు మనం ఇక్కడ గమనించవచ్చు, ఒక దళిత ఆ వ్యక్తి సామాన్యుడు సమస్య అని వెళితే లేకపోతే న్యాయం చేయాల్సిన పోలీసు యంత్రాంగం అది నీకేంద్రా న్యాయం కావాలి అన్నట్టు అంటే ఏం అర్థం దాగి ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి తక్కువ కులపోళ్ళు అనే ఒక భావన ఆ యొక్క వ్యక్తిలో ఆ యొక్క ఎస్ఐ మనసులో ఉందనేది స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. చెప్పండి. అవతల నేను ఒక ఎస్ఐ తెలిసే కాబట్టి ఆయన ఇట్లా చేసినారనేసి సార్ లోపల చేసి కొట్టి అప్పటికే రక్తం వచ్చుతా ఉంది అనమాట సార్, డ్రాప్ తెచ్చుకుంటాను సార్ చెవి నొప్పి ఎక్కువైందని చెప్పి బయట లోపల వేసిన అతను బయట వచ్చి ఎస్ఐ గారు అడితే ఏమరా ఓవర్ యాక్షన్ అంటారు నా కొడక గుట్లి లాకప్లో పెట్టి గుట్లి కొట్టాలి నా కొడకని అసభ్యకరంగా మాట్లాడేస్తున్నారు సార్, మీ మా నాన్న వచ్చి అప్పుడప్పుడు చూసుకుంటే ఆ రోజు మధ్యాహ్నం ఆహారం కూడా ఇవ్వకుండా వీడికి సంఘటన కూడా పెట్ట సంఘటన అంటాడు ఆయన ఒక గౌరవం ఎంప్లాయీ ఒక అధికారి సంఘట కూడా పెట్టకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఆ రోజంతా ఆహారం లేకుండా ఉండి ఆ రోజు నైట్ నేను అక్కడే ఉండి ఆ రోజు శనివారం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగిన రోజు శనివారం ఆ రోజు 7:30 సుమారుగా 7:30 సమయంలో సిఐ గారు వచ్చి వెంకటేశ్వర పటానికి పూజ చేయడానికి వచ్చినప్పుడు నన్ను అడిగినారు అనమాట. పూజ అయిన తర్వాత ఎవరైనా అన్నారు సార్ నేను వచ్చి ఒక ఫ్యామిలీ విషయంలో నన్ను ఇట్లా పొద్దు ఉదయం నుంచి ఇప్పటిదాకా పెట్టినారు సార్ అట్లా చెప్తే అప్పుడు సిఐ గారు ఎస్ఐ గారు చెప్పుకోతారు ఏమని అయ్యా ఇట్లా అడగడం ఎవరిని లాకప్లు పెట్టద్దండి ఇది కరోనా టైము ఎవరు లాకప్లు పెట్టద్దని చెప్పి వెళ్ళిన తర్వాత కూడా నా మీద ఏం కక్ష కూరుతుందని తెలియదు కానీ నైట్ 10 గంటల సమయంలో బయట పంపిస్తారు అనమాట. అవతల మనసులో చూస్తే ఆదివారం చూసి చెవి నొప్పి ఎక్కువ కావడంతో నేను మనసు రోజు సోమవారం రోజు పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ అడిగితే డాక్టర్ లేరు, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇక్కడ లేరు, ఇదే డాక్టర్ ఇన్ఛార్జ్ అనమాట నగిరికి వెళ్ళిపోండి అని చెప్పిన తర్వాత నగిరికి వెళ్ళి ఓపీ అక్కడ ఓపీ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించినాను. ఈఎన్టీ డాక్టర్ నాకు చెవి చెక్ చేసి నీకు ఎక్కువ దెబ్బ తగిలినది హోల్ పడి ఉండాలి ఒక 6 నెలలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోలేదంటే నీకు వచ్చి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అట్లని చెప్పి నాకు ట్రీట్మెంట్ ఇచ్చి మందులు మాత్రం ఇచ్చి పంపించినారంట. తర్వాత ఎంఎస్సీ అనే ఒక రిజిస్టర్లో రాసేటప్పుడు నన్ను అడిగినారంట ఎవరయ్యా ఏం జరిగినట్లు అన్నప్పుడు జరిగిన విషయం చెప్పినాను ఇట్లా సత్యవాడు ఎస్ఐ గారు ఫ్యామిలీ విషయంలో ఇట్లా చెవి మీద కొట్టినారు సార్ అది గాయమే రక్తం వచ్చింది సార్ అట్ అని చెప్పి అక్కడే వాళ్ళు రాపించుకున్నారు. తర్వాత నేను అక్కడ న్యాయం కోసం ఇట్లా ఫ్యామిలీ విషయంలోనే ఇంతగా చేసిన ఒక ఎస్ఐ నన్ను నాకు అన్యాయం చేస్తాడని చెప్పి నేను పై అధికారులకు అందరికీ సిఐ నుంచి డిఎస్పి ఎస్పీ డిఐజీ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషనర్ ఎస్సీఎస్టీ కమిషనర్ ఎవరెవరు పంపించారు అందరు అధికారులు పంపించినారంట. పంపించినాక నాకు న్యాయం జరగలేదు. తర్వాత నేనేం చేస్తాను అంటే కాలాస్త్రి సత్యవాడ కోర్టులో ఇవ్వాలి కదా కంప్లైంట్ అని చెప్పి ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు సత్యవాడ కోర్టులో జడ్జి గారు లేరు అని చెప్పి కాలాస్త్రి గారు పంపించినారు. కాలాస్త్రి జడ్జి గారికి పోయించినాను. జడ్జి గారు ఏం చేసినట్టు సత్యవాడికి రాసినానయ్య వెళ్ళి జడ్జి గారు అక్కడ వచ్చారు లీవ్లో ఉన్నారు అట్లని చెప్పి వచ్చిన తర్వాత జడ్జి గారు పిలిపించి మీరు లోకాదృతలు పెట్టేస్తున్నారయ్యా నేనేం చేయలేదు నీకు జరిగింది అన్యాయమే కాబట్టి నువ్వు వచ్చి మళ్ళీ పోలీసులు కంప్లైంట్ ఇవ్వు లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకో నీకు న్యాయం జరుగుతుందని చెప్పి జడ్జి మాట చెప్పిన తర్వాత నేను వచ్చేసి సార్ అక్కడ కాదనుకునేసి తర్వాత తిరుపతిలో వచ్చి కోర్టును ఆశ్రయించాను. కోర్టు ఆశ్రయించిన తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ చేసిన తర్వాత డిఎస్పీ ఎంక్వైరీ ఉన్నది. డిఎస్పీ కూడా అది నీకు నానస్తానే ఉన్నారనమాట ఇది నీ పక్క మెజారిటీ లేదు వేరే వాళ్ళు విచారిస్తే వాళ్ళ పక్కన మెజారిటీ కావాలి అందువల్ల నీకు నేను రిఫర్ చేస్తాను నిషేధ సార్ డిఎస్పీ గారు చెప్తాను కాబట్టి న్యాయం కల్పిస్తారని కోరుకుంటే దేవుడు మొక్కుతా వస్తున్నాను. ఇప్పుడు మనం చూడొచ్చు మన వెంకటస్వామి గారు ఆవేదన వ్యక్తం చేయడం న్యాయానికి వెళితే ఒక దళిత వ్యక్తికి ఈ విధంగా న్యాయం చేయకుండా సమస్యను నానుస్తూ కేసు నమోదు చేయమని చెప్పి కోర్టు నుండి వచ్చినా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం సరైన పద్ధతిలో స్పందించాలని చెప్పి కోరుతూ డిమాండ్ చేయన ఇక్కడ ప్రత్యూష
న్యాయ పరిష్కార కేంద్రానికి వచ్చి కలిసి తన సమస్యలన్నీ వివరించడం జరిగింది. లాయర్ బోకం రమేష్ గారు మనతో ఉన్నారు. ఇట్లాంటి కేసులు చాలా అనేక సమస్యలను ఇట్లాంటి పరిష్కరించున్నారు. ప్రత్యూష న్యాయ పరిష్కార సలహా కేంద్రం పేరుతో సార్ ఇక్కడ నడుపుతున్నారు. ఈ విషయాల మీద ఆయన వెంకటస్వామికి ఏం సలహా ఇస్తారు సార్? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉంటూ మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఒక ఫ్యామిలీ మ్యాటర్లో పిలిపించి తన భార్య ఎదురుగానే తనను కొట్టి నీకేంద్ర మర్యాద అంటే నీకేంది అంటే హీఈస్ వెల్ నోన్ అతను ఎస్సీ అనే విషయం అతనికి తెలుసు, వాళ్ళ భార్య ఎస్సీ అనే విషయం తెలుసు. ఇవన్నీ విచారించుకుని నీకేంద్ర మర్యాద అంటే అంటే అక్కడ నాగార్జున రెడ్డి ఆయన పేరు, ఒక రెడ్డి యొక్క అహం ఆయన ఒక గవర్నమెంట్ సర్వెంట్గా పబ్లిక్ సర్వెంట్గా ఉంటూ కూడా కనీసం ఎవరైనా వాడు దోషియా నిర్దోషియా అనేది కోర్టు తెలుస్తుంది. నీ కంప్లైంట్ వస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయలేదు, కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయకుండా ఇక మరి కంప్లైంట్ అనేది తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడం అనేది 2 రోజులు లాకప్లో పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా లాకప్లో పెట్టకూడదు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాతనే లాకప్లో పెట్టాలి. మరి ఇతన్ని ఆ రోజు 11 గంటల వరకు లాకప్లో పోలీస్ స్టేషన్లో లాకప్ ఉండకూడదని ఉంది కదా, దాని మీద చెప్పండి. ఇప్పుడు ఉండకూడదని చెప్పిన తర్వాత కూడా లాకప్ పెట్టుకొని లాకప్లో పెట్టడం తప్పు, చట్ట విరుద్ధం కదా. అంటే కన్స్ట్రక్టెడ్ పోలీస్ స్టేషన్ కాబట్టి వాటిలో లాకప్ ఉంటుంది, వాటి యూజ్ చేయకూడదు అదే అనమాట. కానీ పోలీస్ స్టేషన్లో సరా మామూలు అయిపోతూ ఉంది ఈ రోజుల్లో. సరే అన్నాడు, కొట్టడం ఎందుకు, ఎవరిచ్చారు పోలీసులకు అధికారం, కొట్టే అధికారం, అరే తురే అని మాట్లాడేది పోనీ. ఇదే ఒక చట్ట విరుద్ధం, గౌరవించే ఒక ఉన్నత కులంలో నుంచి వచ్చినటువంటి అక్యూజ్డ్నైనా రాజమర్యాదలు ఇచ్చి చూపిస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలు పోతే నాయకపోతే కూడా కూర్చో అని చెప్పేటటువంటి స్థితి ఈరోజు పోలీస్ స్టేషన్లో లేదు. సరే ఆయనకి ఎవరో చెప్పున్నారు ఇలా తిరుపతిలో ప్రత్యూష న్యాయ సలహా కేంద్రం అని నన్ను ఆశ్రయించడం జరిగింది. ఆయన తరఫున నేను ప్రైవేట్ కంప్లైంట్ వేశాను, అది ఎఫ్ఐఆర్ కూడా నంబర్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ అయిన తర్వాత మరి విచారణకి డిఎస్పీ గారికి పంపించున్నారు. మరి డిఎస్పీ గారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో చూడాలి అని అన్ని రోజులు అన్ని వేళల భరిస్తూ ఉండలేరు. ఆ విధంగా మరి కేసులు పెట్టుకుంటే ఒక్కొక్క ఎస్ఐ మీద 200 కేసులు వచ్చి పడిపోతుంది. కాబట్టి లాంగ్వేజ్ ఫ్రెండ్లీ పోలీస్ అనుకున్నారు, ఎకో పోలీస్ అనుకున్నారు. మరి ఇవన్నీ క్యాప్షన్స్కే పరిమితమా లేకపోతే వాస్తవ రూపంలో ఉందా? వార్తలకైనా క్యాప్షన్స్కైనా అది చట్టాలు కూడా ఈరోజు అట్లే ఉంది, కేవలం పుస్తకాలకు పరిమితం అవుతూ ఉంది. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు అన్నీ పేదవాళ్ళ మీద ప్రయోగింపబడతా ఉంది. పేదవాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు కానీ నిజమైనటువంటి దోషుల్ని శిక్షించడం లేదు, పైపేచి వాళ్ళకి రాజమర్యాద దొరకతా ఉంది. ఇప్పుడు మనం లాయర్ గారు చెప్పినట్టు అసలు రాజ్యాంగం కల్పించిన వాళ్ళ దళితుల హక్కుల్ని కాలరాసే పద్ధతుల్లో ఉంది, అదేవిధంగా వాళ్ళని కూర్చొనివ్వడం లేదు, వాళ్ళ హక్కుల్ని వినియోగించుకోకుండా చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా భవిష్యత్తులో అసలు తిరుగుబాటు చేస్తే, ప్రజల నుండి తిరుగుబాటు వస్తే ప్రతి పోలీస్ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు అందులో పోలీస్ అధికారులు ప్రజల పట్ల, దళితుల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వాళ్ళని పెట్టిన కేసుల్ని పరిష్కరించే పద్ధతుల్లో వ్యవహరించాలని చెప్పి రమేష్ గారు డిమాండ్ చేయడం మనకు కనబడింది. మీ కామన్ మ్యాన్ వాయిస్ మీద అందాం.